బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా తెరకెక్కిన కొత్త సినిమా హీరో ఆడియన్స్ ముందుకు నేడు ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ 450 వరకు థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ నే ఉన్నంతలో భారీగానే సొంతం చేసుకుందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాలలో పోటీలో ఇతర సినిమాలు ఉన్న కారణంగా చాలా లిమిటెడ్ రిలీజ్ నే ఈ సినిమా సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా సాధించిన బిజినెస్ వివరాలు ఏవి కూడా మేకర్స్ ఇప్పటి వరకు అయితే బయటికి చెప్పలేదు. కొన్ని ఏరియాలలో ఓన్ గా కొన్ని ఏరియాలలో థర్డ్ పార్టీ బయర్స్ తో సినిమాను రిలీజ్ చేశారని సమాచారం. ఆ బిజినెస్ ఎంతనేది ఇవాళ రేపు క్లారిటీగా బయటికి రాబోతుంది. ఆ వివరాలు వచ్చిన తర్వాత మరో వీడియోలో క్లియర్ గా అప్డేట్ చేస్తాం. ఇక తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమా తెలుగు రాష్ట్రాలలో డీసెంట్ ఓపెనింగ్స్ నే ఉన్న థియేటర్స్ కౌంట్ తో సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఆక్యుపెన్సీ ఓవరాల్ గా చూసుకుంటే 30% కు పైగా ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో 40-45% వరకు గ్రోత్ ను చూపెట్టి సినిమా స్టడీగానే కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా ఇప్పుడు తొలి రోజు వసూళ్ల పరంగా 45 లక్షల నుండి 50 లక్షల రేంజ్ షేర్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని సమాచారం. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 60-70 లక్షల వరకు సినిమా కలెక్షన్స్ వెళ్లే అవుట్ రేట్ ఛాన్స్ కూడా ఉంది. వరల్డ్ వైడ్ గా 70 లక్షలకు అటీదుగా షేర్ ను తొలి రోజు సినిమా అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఓవరాల్ గా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమా అఫీషియల్ కలెక్షన్ల పరంగా ఎంత వరకు వసూలను సాధించగలుగుతుందో చూడాలి. అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీడియో అప్డేట్ లో తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.